హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని టెక్ వీడియోస్ నిన్న పార్ట్ ఫైన్ చేసుకుందాం ఈరోజు పార్ట్ సిక్స్ వీడియో జీవశాస్త్రంలో శాస్త్రవేత్తలు పితామహులు పార్ట్ సిక్స్ క్లాస్లోకి వెళ్ళబోయే ముందులా నాని టెక్ అండ్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నిన్న పార్ట్ ఫైవ్లో ఏం జరిగిందో ఒకసారి చూ చూద్దాం కండరాల అధ్యయనం మయాలజీ లేదా సార్కాలజీ కండరాల కదలికలు లేదా శరీర కదలికల అధ్యయనం కైనిసాలజీ ఎనాటమీ అనగా వేరు కాండం పత్రం పుష్పం మొదలైన వృక్షాంగాల గురించి అధ్యయనం దీన్ని అంతర్నిర్మాణ శాస్త్రం అంటారు ఆధునిక అంతర్నిర్మాణ శాస్త్ర పితామహుడు ఆండ్రియస్ వెసాలిస్ వృక్ష అంతర్నిర్మాణ పితామహుడు నెహీమియా గ్రూ ఆవరణ శాస్త్రం అనగా మానవ జీవులకు పర్యావరణానికి మధ్య గల సంబంధం ఆవరణ శాస్త్రం ఎకాలజీ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ రీటర్ మరి వారసత్వం దాన్నే జన్యు శాస్త్రం లేదా జెనెటిక్స్ అంటారు జన్యువుల నిర్మాణం వాటి సంశ్లేషణ ఉత్పరివర్తనం మొదలగు వాటి గురించి చేసేటువంటి అధ్యయనం జెనెటిక్స్ అనేవి మూడు రకాలు యూజెనిక్స్ యూథెనిక్స్ యూఫెనిక్స్ యూజెనిక్స్ మానవులు యూథెనిక్స్ పర్యావరణం యూఫెనిక్స్ జన్యు వ్యాధులు ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రెగర్ జోహన్ మెండల్ ఫాదర్ ఆఫ్ మోడ్రన్ జెనెటిక్స్ టిహెచ్ మోర్గాన్ యూజెనిక్స్ పితామహుడు ఫ్రాన్సిస్ గాల్టన్ జెనెటిక్ ఇంజనీరింగ్ పితామహుడు ఫాల్బర్గ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు అలెక్స్ జెఫ్రీ ఎవల్యూషన్ జీవ పరిమాణ క్రమం గురించి అధ్యయన శాస్త్రం చేసే శాస్త్రమే ఎవల్యూషన్ ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ చార్లస్ డార్విన్ ఇంపార్టెంట్ బీట్ ట్యాక్జానమీ వర్గీకరణ శాస్త్రం వర్గీకరణ నామీకరణ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఫాదర్ ఆఫ్ టాక్జానమీ కెరోలస్ లిన్నెయస్ ఇతను రచించిన గ్రంథం సిస్టమాన్యాచరే స్పీడిస్ ప్లాంటారం ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతం ద్వినామీ ద్వినామనామీకరణ ఇతనో బాటమి మానవులకు వృక్షాలకు మధ్య గల సంబంధం టోపియారి మొక్కలను వివిధ రూపాల్లో కత్తిరించి అలంకరించే కళ హైడ్రోఫోనిక్స్ మట్టి లేకుండా మొక్కలను నీటిలో పెంచటం మరి టెరటాలజీ పుట్టుకతో వచ్చే అసాధారణ అసాధారణ నిర్మాణం యొక్క శాస్త్రీయ అధ్యయనం బోటని మొక్కలు వృక్షాల గురించి అధ్యయనం వృక్షశాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ బాటనీ థియోపాస్ట్రస్ తను రచించిన గ్రంథం హిస్టోరియా ప్లాంటారం ఇంపార్టెంట్ బిట్ స్వరూప శాస్త్రం మార్ఫాలజీ ఇది వివిధ మొక్కల అంగాల వర్ణనకు సంబంధించిన అధ్యయనం బ్యాక్టీరియాలజీ బ్యాక్టీరియాల గురించి అధ్యయనం బ్యాక్టీరియా అని పేరు పెట్టింది ఆఫాన్ యాంక్ ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియా రాబర్ట్ కోచ్ ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియా రాబర్ట్ కోచ్ వృక్ష శరీర ధర్మశాస్త్రం ఫ్లాంట్ ఫిజియాలజీ వృక్ష శరీర ధర్మశాస్త్ర పితామహుడు స్టీఫెన్ హేల్స్ స్టీఫెన్ హేల్స్ మరి ప్రయోగాత్మక శరీర ధర్మశాస్త్ర పితామహుడు గాలన్ ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ఫిజియాలజీ గాలన్ ఇక్కడ దాకా పార్ట్ ఫైవ్ మరి ఈరోజు పార్ట్ సిక్స్ కాబట్టి ఇక్కడ నుంచి పార్ట్ సిక్స్ చెప్పుకుందాం క్లాస్లోకి వెళ్ళబోయే ముందులా నాని టెక్కిన్ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి పరాగరేణువు శాస్త్రం పాలినాలజీ పరాగరేణువు అనగా పుష్పాల్లో ఉండేటువంటి ప్రత్యుత్పత్తి అనే ఒక కణంలాగా చెప్పుకోవచ్చు సిద్ధ బీజాలు లేదా పరాగరేణువుల ఉత్పత్తి అభివృద్ధి నిర్మాణం మొదలగు వాటి గురించి చేసే అధ్యయనం మరి పరాగురే రేణు శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ పాలినాలజీ ఎడ్మన్ ఇంపార్టెంట్ బిట్ ఫాదర్ ఆఫ్ వాలినాలజీ ఎడ్మన్ మరి పురాజీవ శాస్త్రం పేలియంటాలజీ పేలియంటాలజీ శిలజా శిలాజాల అధ్యయనాన్నే పేలియంటాలజీ అంటారు అన్ అనగా పురావస్తు శాస్త్రం అన్నమాట పురావృక్ష శాస్త్రం పాలియోబోటనీ పాలియోబోటీ అనగా పురా పురావృక్ష శాస్త్రం ఈ శాఖలో మనకి మొక్కల యొక్క శిలాజాల గురించి అధ్యయనం చేస్తారు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏ మొక్క ఉంది ఎలా ఉందనేది అధ్యయనం చేసే శాస్త్రాన్ని పాలియో బోటనీ అంటారు వృక్షశిలాజాల శాస్త్ర పితామహుడుగా పిలువబడేది బీర్బల్ సహానీ ఇంపార్టెంట్ బీట్ మన తెలుగు వ్యక్తి మన ఇండియాలో వ్యక్తి మన భారతీయుడు భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన పురావక్ష శాస్త్ర కేంద్రం బీర్బల్ సహానీ ఇన్స్టిట్యూట్ లక్నోలో కలదు ఇంపార్టెంట్ బీట్ మరి పురా జంతు శాస్త్రం అనగా జంతువుల యొక్క శిలాజాల గురించి అధ్యయనం మరి శిలాజాల వయస్సును కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా కనుగొంటారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి శిలాజాల యొక్క వయసుని దేని ద్వారా కనుగొంటారని అడుగుతాడు కార్బన్ డేటింగ్ అని ఆన్సర్ టెక్ చేయాలి జియోగ్రఫీ మరి జియోగ్రఫీ అంటే మనకు తెలుసు భూగోళ శాస్త్రం అని మరి ఫైటో అనగా వృక్షం ఫైటో జియోగ్రఫీ అనగా వృక్ష భౌతిక భౌగోళిక శాస్త్రం అనగా ఏ ఏ మండలాల్లో ఏ ఏ వృక్షాలు పెరుగుతాయి ఏ ఏ ప్రదేశాల్లో ఎటువంటి వృక్షాలు పెరగటానికి అవకాశం ఉందని చెప్పే శాస్త్రమే వృక్ష భౌగోళిక శాస్త్రం మరి ఫైటోజనీ ఫైటోజెని అనగా జనీ అంటే పుట్టుక మొక్కల పుట్టుక అభివృద్ధి గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఫైటోజెని జైమాలజీ అనగా కిన్వన ప్రక్రియ కిన్వన ప్రక్రియ గురించి తెలిపే శాస్త్రమే జెమాలజీ కిన్వన అంటే కాచినటువంటి పాలు పెరుగుగా మారేటువంటి క్రియని మనం కిన్వనం అనవచ్చు అలాగే ద్రాక్షాన్ని పొలవి పెట్టి మందుగా మార్చటాన్ని కూడా కిన్వన ప్రక్రియ అంటారు ఇలా చాలా విధాల్లో కిణ్వన ప్రక్రియను ఉపయోగించి చాలా పదార్థాలు తెలియ మనం కనుగొంటాము మరి కిన్వన ప్రక్రియ యొక్క అధ్యయనం చేసే శాస్త్రాన్ని జైమాలజీ దారువు కలప గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జైలోటమీ జైలోటమీ అనగా దారువు కలప మనం కలప గురించి ఆల్రెడీ చెప్పా జైలో ఎక్స్వై ఎల్వో జీవై జైలో జైలో జైలోటమీ అక్కడ జైలాలజీ అని చెప్పాను కలప గురించి అధ్యయనం జైలాలజీ ఇక్కడ దారువన్నాం దారు అంటే అంటే వృక్షం అనేటువంటిది వేర్ల నుండి నీటిని గ్రహించి కాండం ద్వారా మరి పత్రాలకు పత్రాలకు నీటిని తీసుకొని పోయిద్ది మనలో బ్లడ్ని రక్తనాళాలు తీసుకుపోతాయి అలాగే మొక్కలో నీటిని దారు అనేటువంటి కణజాలము నీటిని తీసుకెళ్ళిద్ది దాని యొక్క అధ్యయనాన్నే జైలోటమీ అంటారు మరి మనుషులకి వ్యాధులు వస్తూ ఉంటాయి ఆ వ్యాధుల్ని అధ్యయనం చేసే శాస్త్రం పాథాలజీ వ్యాధి శాస్త్రం ఇంగ్లీష్లో పాథాలజీ ఒకసారి ఇంగ్లీష్ పదాన్ని తెలుగులో కన్వర్ట్ చేస్తాడు డైరెక్ట్గా పాథాలజీ అంటాడు వ్యాధి శాస్త్రం అండు అందుకని మీరు ఇంగ్లీషు నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి తెలుగు మీడియం పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే ప్యాథాలజీ అనేది ఇంగ్లీష్లో ఉండిద్ది మీరు దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా ఎగ్జామ్లో వ్యాధి శాస్త్రం అనేవాడు ప్యాథాలజీ అని తెలుగులోనే ఇచ్చేస్తాడు అప్పుడు వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ప్యాథాలజీ వృక్షవ్యాధి పితామహుడు డిబారి డిబారి వృక్షవ్యాధి శాస్త్ర పితామహుడు హిప్టోక్రేట్స్ హిప్టోక్రేట్స్ అనే వ్యక్తి వైద్య శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ మెడిసిన్ యాంటీసెప్టిక్ సర్జరీ పితామహుడు ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ జోసఫ్ లిస్టర్ జోసఫ్ లిస్టర్ మరి వ్యాధులు వచ్చాయి వ్యాధులకి కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి కొన్ని వ్యాధులకి నీరసం వచ్చేది కొన్ని వ్యాధులకి వాంతులు అవుతాయి కొన్ని వ్యాధులకి జ్వరం వచ్చిద్ది కొన్ని వ్యాధులకి మరి అసలు ఇంకా ఏం తెలియకుండా పడుకుంటాడు అటువంటి వ్యాధుల యొక్క లక్షణాలు అంటాం వాటిని మనం మరి ఆ యొక్క వ్యాధుల లక్షణాలను మనం చెప్పేదే శాస్త్రాన్ని సిమ్టమాలజీ సిమ్టమ్స్ అంటారు కదా దాన్ని సిమ్టమాలజీ అంటారు మరి గాయాలు దెబ్బలు తగిలినప్పుడు మనం దాన్ని గాయం అంటారు దాన్ని ట్రెమటాలజీ గాయాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ట్రెమటాలజీ వ్యాధిని నిర్ధారిస్తారు ఎలాగా టెస్టులు చేసి వాటిని ఏమంటారు డయాగ్నోసిస్ డయాగ్నోసిస్ అనగా వ్యాధిని నిర్ధారించటం మరి అసలు అది ఏ వ్యాధి కొన్ని టెస్టులు చేసి ఇది ఆ వ్యాధి అయినా కాదా దాని యొక్క డిఎన్ఏ జీనోమ్ ఎలా ఉంది వీటన్నిటిని చెక్ చేస్తారు వ్యాధి నిర్ధారణలో దాన్నే డయాగ్నోసిస్ అంటారు క్షయ టీబీ అనగా దగ్గు బాగా దగ్గు వ్యతిరేకంగా వస్తే దాన్ని క్షయ అంటారు థీసియాలజీ టీబీ యొక్క అధ్యయనాన్నే థిసియాలజీ క్షయ యొక్క అధ్యయనాన్నే థిసియాలజీ బిట్టిలా ఫ్రేమ్ అవ్వచ్చు టీబీ అనగా క్షయ దగ్గు ఇంకా మొదలగు బిట్లు ఇవ్వచ్చు అందులో మనం క్షయానికి చేయాలి అలా కూడా అవకాశం అడిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మరి చెప్పేది ఇంపార్టెంట్ బిట్ అనమాట క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఆంకాలజీ ఇంపార్టెంట్ బిట్ ఆంకాలజీ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ బిట్ క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఆంకాలజీ మరి కీమోథెరపీ అనగా క్యాన్సర్లో చేసేటువంటి థెరపీ క్యాన్సర్ని తగ్గించాలంటే అనే దాన్ని వాడతారు ఇది క్యాన్సర్ని తగ్గించిద్ది బిట్టడుగుతాడు క్యాన్సర్ నివారణలో చేసేటువంటి మరి థెరఫీ ఏంటనే కీమోథెరపీ కీమోథెరఫీ అనేది మనం టిక్ చేయాలి కీమోథెరఫీ పితామహుడు ఎల్ రిచ్ ఎల్ రిచ్ అనేటువంటి వ్యక్తి కీమోథెరఫీ పితామహుడు మరి మానసిక వ్యాధుల చికిత్స గురించి అధ్యయనం చేసే శాస్త్రం సైకియాట్రీ సైకియాలజిస్ట్ సైకియాట్రీ మానవ వ్యాధుల చికిత్స ఫిజియోథెరపీ మసాజ్ వ్యామయం ద్వారా శరీరానికి కలిగిన లోపాల చికిత్స గురించి అధ్యయనం చేసే శాస్త్రం అనగా కొంతమందికి ఇప్పుడు సపోజ్ పక్షవాతం వచ్చిందనుకోండి వాళ్ళకి ఫిజియోథెరపీ చేస్తారు కొంతమంది పిల్లలకి పోలియో వచ్చిద్ది వాళ్ళకు కూడా ఫిజియోథెరపీ చేస్తారు ఇలా మన శరీర భాగాల్లో కొన్ని కొన్ని కదలకులు సరిగ్గా జరగవు అప్పుడు మనం ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి మరి ఇమ్యూనాలజీ ఇప్పుడు ఇమ్యూనాలజీ గురించి తెలుసుకుందాం వ్యాధి నిరోధక శాస్త్రం వ్యాధులు వాటిని నివారించే విధానాల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే వ్యాధి నిరోధక శాస్త్రం వ్యాధి నిరోధక శాస్త్ర లేదా వ్యాక్సినేషన్ పితామహుడు ఎవరయ్యా అంటే ఎడ్వర్డ్ జనర్ ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ లేదా ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఎడ్వర్డ్ జనర్ జనర్ ఎడ్వర్డ్ జనర్ మీకు ఒక విషయం చెప్తాను కరోనా టైంలో మనందరం కోవిషీల్డ్ కోవాక్సిన్ ఇలా వ్యాక్సిన్ వేయించుకుంటున్నాం మరి వ్యాక్సిన్ పితామహుడు అని మనకి బిట్టొచ్చిద్ది ఎడ్వర్డ్ జనర్ ఈ సమయాల్లో ఎక్కువగా బిట్లు వచ్చే అవకాశం ఉన్నాయి దీని గురించి వ్యాధి నిరోధక శాస్త్రం గురించి కరోనాలో చాలామంది దీని గురించే చాలా అధ్యయనాలు కూడా చేశారు మరి వ్యాక్సినేషన్ యొక్క పితామహుడు ఎడ్వర్డ్ జన్నర్ మరి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కరోనా టైం కాబట్టి ఓకే ఫ్రెండ్స్